పూర్ణసంఖ్యల తీసివేత. ఒక ధనాత్మక పూర్ణసంఖ్య మరియు ఒక ఋణాత్మక పూర్ణసంఖ్య ఉన్నప్పుడు మనం వాటిని తీసివేసి అధిక పూర్ణసంఖ్య యొక్క గుర్తును ఉంచుతాము. ఇప్పుడు -6 +4 అనే ఎక్స్ప్రెషన్ విలువని పొందుతాం. అందుచేత మనం నీలం మరియు ఎరుపు రాళ్లని ఉపయోగిద్దాం. నీలం రాళ్లని +1తో మరియు ఎరుపు రాళ్లని -1తో గుర్తువేసుకోండి. కాబట్టి -6ని తెలుపుటకు మనం 6 ఎరుపు రాళ్లని మరియు +4ని తెలుపుటకు మనం 4 నీలం రాళ్లని తీసుకుంటాం. ఒకదాని తర్వాత ఒకటిగా ఒక ఎరుపు రాయి మరియు ఒక నీలం రాయిని తొలగిస్తాం. ఇప్పుడు మనకు 2 ఎరుపు రాళ్లు మిగిలిపోయాయి. కాబట్టి -6 +4 అన్నది -2కు సమానంగా ఈ ఎక్స్ప్రెషన్ యొక్క పరిష్కారం మనకు లభిస్తున్నది. ఇప్పుడు మనం -8 -10 విలువ తెలుసుకొనుటకు నంబర్ లైన్ను ఉపయోగిద్దాం. 2 మైనస్లు ఒక ప్లస్ని ఏర్పరచుటకు కలుస్తాయి. కాబట్టి మన ఈ ఎక్స్ప్రెషన్ను -8 +10గా పొందుతాము. నంబర్ లైన్లో -8 నుండి కుడివైపుకు 10 అడుగులు వేసి 2 వద్దకు మనం చేరుకుంటాం. ఈ విధంగా -8 +10 అన్నది +2కు సమానము. ఆ విధంగా +4 +-3 అనే ఎక్స్ప్రెషన్ కొరకు మనం 4 నుంచి ఎడమవైపుకు 3 అడుగులు వేసి 1 వద్దకు చేరుకుంటాం. కాబట్టి +4 +-3 అన్నది 1కి సమానము.